విశాఖ కోసం దీక్ష చేపడుతున్నటువంటి మన కోసం అంపనావతి చంద్ర రైతులు సంఘీభావం తెలుపుతా ఉన్నారు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది లేదు సార్ చిత్తశుద్ధి ఉన్న నాయకులు మీరు మీరు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మేము వింటాం సార్ మీడియాలో మీడియాలో మీరు మాట్లాడే ప్రతి మాట మా గుండెల్లో నుంచి బాధ సార్ ఇది వేరే బాధ కాదు సార్ మీరు మాట్లాడే ప్రతి మాట మా గుండెల్లో ఉన్నదే మీరు బయటికి తీసుకొస్తున్నారు ఇవాల తెలుగు వారికి అన్యాయం జరుగుతుంది సార్ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రానికి భూములు ఇచ్చి ఈ రోజు మేము బుద్ధిపాలయ్యాం సార్ మమ్మల్ని గురించి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే గుండెలు అవిసిపోతున్నాయి కానీ మాకు ఒక ధైర్యం ఒక భరోసా ఒక వెన్నుముక్క ఉన్నారంటే అది మీరేనని మేము నమ్మి మీ దగ్గరికి వచ్చాం సార్ ఇన్నిసార్లు కూడా మీ దగ్గరికి మేము ఎందుకు వచ్చామంటే వేషధారులు లేని నాయకుడు అంటే మీరు వేషధారులు చేసి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని ఇప్పటికీ కూడా ఆ రోజు ఒకే రాజధాని అని చెప్పి నమ్మించి మోసం చేశారు ఇప్పటికీ కూడా మీరు యథార్థంగా ఒకే మాట చెప్పారు అమరావతి రాజధాని రైతులకు నేను అండగా ఉంటాను విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఎక్కడైనా ఏ స్త్రీకైనా అన్యాయం జరిగితే నేను ఉంటానని చెప్పిన మీకు మా పాదాభివందనం సార్ స్త్రీ జాతిని అడుగడుగున అవమానపరుస్తున్న రోజుల్లో ఆత్మాభిమానం అనేది పోయిన రోజుల్లో మాకు అండగా నిలిచారు కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం సార్ ఈ యొక్క పాదయాత్ర ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మేము ఇచ్చాం కాబట్టి రాజధాని విషయంలో మీరు స్వచ్ఛంగా చెప్పిన మాట ఒకే రాష్ట్రం ఒకే రాజధాని దానికి మీరు మద్దతు ఇచ్చారు అందులకై ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మీరు ఈ పాదయాత్ర చివరి ఘట్టంలో మీరు వస్తే మా వెన్నుముక్క మాకు నిలిచినట్టు ఉంటుందని మేము ఆశిస్తూ మీకు మళ్ళా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జన సైనికులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై అమరావతి జై హో అమరావతి సార్ మీకు ముందుగా మా నమస్కారాలు మైనార్టీ తరపు నుంచి మీరు ఈ అమరావతి గురించి ఫస్ట్ నుండి ఎంతో శ్రమపడుతూ మా అమరావతి గురించి రాజధాని గురించి ఎంతో మాకు అండగా తోడుగా మా అక్క చెల్లెళ్ళందరికీ ఎంతో ఆదరణ ఇస్తూ మాకు సపోర్టుగా ఉంటున్నారు మా అన్నలాగా మేమందరము మీ సపోర్ట్ మీరు మాకు అండగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ మా అమరావతిని సాధించుకునే వరకు మాకు అండగా నిలవాలని మా మైనార్టీ అక్క చెల్లెళ్లకు అన్నతమ్ములకు అందరికీ మీకు మాకు మీ ఆదరణ కావాలి మా మైనార్టీ మహిళలం అందరము మీరు మా ప్రజల కోసం నిలబడే నాయకుడిగా ఉంటారని మేమందరం మీకు సపోర్ట్గా ఉండాలి మీకు మా ఓట్లన్నీ మీకే వేయాలని నిర్ణయించుకున్నాం సార్ ప్రతి వాళ్ళు సమస్యలతో బాధపడుతున్నారు మీరు వచ్చాక అన్ని స్ట్రిక్ట్ లాస్ చేసి ఆడపిల్లకి ప్రతి విషయంలో దిశ చట్టం నుంచి ప్రతి చిన్న బిడ్డకు కూడా ఇక్కడ న్యాయం జరగట్లేదు అన్ని సిస్టమ్ మార్చేసి ఒక మగవాడు తప్పు చేస్తే దాని వాడికి కఠిన శిక్ష వేసి ఆడపిల్లకు భద్రత కల్పించాలని నేను సభాముఖంగా వేడుకుంటున్నాను సార్ ఆడపిల్లకి పవన్ కళ్యాణ్ అన్న ఉన్నారు మనకేం జరగదు అన్న సపోర్ట్ మీరు ఇవ్వాలని అనుకుంటున్నాను సార్ అన్నలాగా మీరు ఎప్పటికీ ఉండాలని సార్ రాజధాని కోసం రేపు 17వ తారీఖున బహిరంగ సభ జరగబోతుంది సార్ మీ ఆదరణ మీ సపోర్ట్ మీరు వచ్చి మాకు ఆ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్ మీరు మీ యొక్క సభ్యులు అందరూ వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చారు ప్రత్యక్షంగా మీరు వచ్చి ఇంకా 13, 14 తారీఖులు ఉన్నాయి మీ సభ అయిన తర్వాత అయినా మా కోసం మా అమరావతి రైతుల కోసం ఈ పాదయాత్రలో ఒక్కసారి మీరు పాల్గొని రేపు 17వ తారీఖున బహిరంగ సభలో పాల్గొనాలని అమరావతి రైతులుగా మేము వేడుకుంటున్నామండి జై అమరావతి జై జై అమరావతి